హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఫాలో అవుతున్నారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. రైల్వే గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2024 సంబంధించి అయితే చూద్దాము, చూడండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము, చూడండి. దీని యొక్క వేకెన్సీస్ సంబంధించి చూసుకుంటే, టోటల్గా చూసుకుంటే రైల్వే గ్రూప్ డి సంబంధించి వేకెన్సీస్ చూసుకుంటే 1,70,530 పోస్ట్స్. దాని యొక్క పోస్టులు వచ్చి గ్రూప్ డి అండ్ గ్రూప్ సి పోస్టులకు సంబంధించి. దాని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి ఎలిజిబిలిటీ 10th ఆర్ 12th పాస్. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 33 ఇయర్స్. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, రిటన్ ఎగ్జామినేషన్, పిఈటి అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. మేబీ అప్లికేషన్ స్టార్ట్ వచ్చి ఎస్పిరేట్గా చూసుకుంటే అక్టోబర్ 2024. అప్లికేషన్ మోడ్ వచ్చి ఆన్లైన్. లాస్ట్ డేట్ వచ్చి ఇంకా ఏమి ఇవ్వలేదు. మేబీ ఎస్పిరేట్గా ఈ నోటిఫికేషన్ అనేది, అప్లికేషన్ ఫామ్ అనేది అక్టోబర్లో రానుంది. మేబీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. డాక్యుమెంట్ రిక్వైర్ సంబంధించి చూసుకుంటే ఆధార్ కార్డ్, 10th సర్టిఫికేట్, 12th సర్టిఫికేట్, సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 500 రూపాయలు, 500 రూపీస్. మీకు పూర్తి వివరాలు కావాలంటే ఈ వెబ్సైట్లో అనేది చూసుకోండి, చూడండి. తర్వాతది ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు, సపోర్ట్ అయితే చేయండి, చూడండి. తర్వాతది ఎలిజిబిలిటీ ఫర్ రైల్వే గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2024 సంబంధించి అయితే చూద్దామో, చూడండి. దీని యొక్క ఎలిజిబిలిటీ ఏమేమి ఉంటుందో చూడండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. టు బిగిన్ విత్, క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ 10th ఆర్ 12th గ్రేడ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఎయిదర్ ఎస్టేట్ ఆర్ సెంట్రల్ బోర్డ్. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చి 10వ తరగతి మరియు 12వ తరగతి అనేది పాస్ అవ్వ ఉండాలి. దాని యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి అడిషనల్లీ, ఇట్ ఈస్ ద ఎసెన్షియల్ టు ప్రాసెస్ ఏ త్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ ది లోకల్ లాంగ్వేజ్ అప్ అంటిల్ ద 10th గ్రేడ్. అంటే ఏ జోన్కి సంబంధించి ఆ జోన్కి ఏ లాంగ్వేజ్ మీరు చూసుకుని ఉంటారో ఆ లాంగ్వేజ్ అనేది మీకు అనేది వస్తుంది ఎగ్జామ్లో. ఆస్పైరింగ్ అప్లికెంట్స్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్ మస్ట్ మీట్ ద ఫిజికల్ అండ్ మెడికల్ ఫిట్నెస్ స్టాండర్డ్ టు అప్లై ఆన్లైన్. మీరు అనేది ఫిజికల్గా ఉండాలి, మెడికల్గా ఉండాలి. ప్లీజ్ నోట్ దట్ ఇండివిజువల్ కరెక్ట్లీ ఎన్రోల్డ్ ఇన్ ద 10th ఆర్ 12th గ్రేడ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ రిక్రూట్మెంట్. మీరనేది ఆపర్చునిటీ, మీరనేది 10వ తరగతి 12వ తరగతి అంటే ఇంటర్ మీరు అనేది పాస్ అవ్వ ఉండాలి. ఆ సర్టిఫికేట్ లేనిచో మీరనేది ఆ జాబ్కి నాట్ ఎలిజిబుల్. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే రైల్వే గ్రూప్ డి రిక్రూట్మెంట్ సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే జనరల్ ఆర్ ఓబీసీ వాళ్ళకు వచ్చి 500. మీకు అనేది రీఫండ్ అమౌంట్ అనేది వస్తుంది ఓబీసీ జనరల్. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈడబ్ల్యూబీడీ, దిస్ ఫీజ్ ఆఫ్ 250 ఈజ్ ఏ రీఫండ్. అంటే 250 అనేది మీకు వస్తుంది. 250 అనేది మీరు అనేది అప్లై చేయాలి, రీఫండ్ కూడా వస్తుంది. ఎందుకంటే రీఫండ్ మీరు ఎగ్జామ్ లాస్ ఉంటారు కదా, తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడనేది రీఫండ్స్ అనేది వస్తుంది. ఇది
రైల్వే గ్రూప్ డి సంబంధించి అప్డేటు. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సపోర్ట్ అయితే చేయండి, మీకు మంచి మంచి వీడియోస్ అయితే అందుతాయి. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.